ఓకే నెక్స్ట్ ఇప్పుడు కరోనా మళ్ళీ విజృంభిస్తుందని చెప్పేసి ఫస్ట్ నుంచి థియేటర్స్ మూవీస్ అన్ని స్టాప్ చేయాలని చెప్పేసి అన్నారండి ఆగస్ట్ ఫస్ట్ నుంచి. కరోనా విజృంభించినా మొత్తం టోటల్ షూటింగ్ ఆపాలని కానీ ఎవరు కానీ ఏమన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ప్రొడ్యూసర్ గిల్డ్ వాళ్ళు మాట్లాడుకుంటుంది ఏంటంటే మొత్తం టోటల్గా షూటింగ్స్ అన్నీ కూడా ఎలా కాస్ట్ ప్రొడక్షన్ తగ్గించాలి, ఎలా మనం మొత్తం టోటల్గా ఈ ఓటీటీని ఎలా తగ్గించాలి, ఈ సినిమా థియేటర్లో జనాలు ఎలా రప్పించాలి, ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. కానీ మాట్లాడుకున్న 20 మంది వ్యక్తుల్లో ఒకరు ఓటీటీ వాళ్ళే, థియేటర్స్ వాళ్ళవే, హీరోలు వాళ్ళే, ప్రొడ్యూసర్లు వాళ్ళే, ఇవన్నీ వీళ్ళే పెట్టుకొని మరి వీళ్ళే మాట్లాడుతుంటే ఏం బాగుంటుంది. ఒకటి 10 వారాలు ఓటీటీ అన్నారు, 10 వారాలు ఓటీటీ మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, 10 వారాలు ఓటీటీ పెట్టాలి, ఓటీటీ నుంచి సినిమాని వెంటనే ఇవ్వద్దు అని. ఇది జనాలకు సులువు అయిపోయింది, మనకి ఇక్కడ థియేటర్లో వద్దు ఓటీటీలో చూసుకుందాం అంటున్నారు. నెంబర్ 2 థియేటర్లో రేట్లు పెరిగిపోతూనే అత్యధికంగా రేట్లోనే కరోనా టైంలో జనాలు ఇబ్బంది పడుతున్నారు, ప్రేక్షకులు చాలా చాలా ఇబ్బందులు కష్టాల్లో ఉన్నారు, ఆ కష్టాల నుంచి బయటపడాలంటే చాలా టైం పడుతుంది. దయచేసి మనం రేటు తగ్గించాలి కానీ ప్రేక్షకులను రేటు పెంచడానికి వాళ్ళని పెంచి దోచుకోవడానికి మనం కరెక్ట్ కాదు అని చెప్పాం. దాన్ని కూడా లేదు లేదు మాకు వడ్డీలు అయిపోయి మాకు ఇంత డబ్బు అయిపోయింది, ప్రేక్షకులు మేము ఎంత ఇచ్చినా కూడా డబ్బు ఇస్తారు, మేము మొత్తం టోటల్గా వాళ్ళు మాకు మా దగ్గర టికెట్లు కొంటారు అన్నారు. చూపించారుగా, చూపించారు కదా, జనాలు ఏదైనా సరే చెప్తున్నాను కదా వాళ్ళ చేతిలో పన్ను ఉంది, వాళ్ళ చేతిలో పన్ను ఉంది అంటే ఏమైనా చేయగలరు. ప్రేక్షకులు ఇప్పుడు తిరుగు నిలిపోయారు అంతే తప్ప మనం చెప్పినది మాత్రం నిలిపోయే రేట్లు మనం 500 పెడితే కొనం, 1000 పెడితే కొనే పరిస్థితులు ఎందుకు లేరంటే మీకు నూనె రేటు పెరిగిపోయింది, పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, అన్నీ పెరిగాయి కానీ అది జీతాలు పెరగలేదు. ఎందుకంటే వాళ్ళ జీతాలు పెరగడానికి అక్కడ ఓనర్స్కి కూడా ఆదాయం లేదు, ఆదాయం లేనప్పుడు ఆ జీతాలతోని చాలీ జీతాలతోని ఈరోజు బతికే పరిస్థితి వచ్చింది. ఒక సగటు ప్రేక్షకుడికి 5000 రూపాయలు ఎక్స్ట్రా ఎవరి మంత్ పడుతుంది ఇంట్లో తినడానికి. అలాంటప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ మళ్ళీ నీకు 2000 రూపాయలు 3000 రూపాయలు ఇచ్చి నీ సినిమా చూడాల్సిన అవసరం ఏంటి, ఆ ఫ్యామిలీ 4 కూర్చొని ఓటీటీలో చూసే సినిమా సరిపోద్ది కదా అని ఫిక్స్ అయిపోయే పరిస్థితికి ఈరోజు జనాలు వచ్చారు. మనం కరోనా టైంలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మనం రేటు తగ్గించి ఇవ్వాలా, లేకపోతే 354 రూపాయలు టికెట్ ఇచ్చి నువ్వు సగటు ప్రేక్షకుడు కింద టికెట్ ఏమీ లేకుండా ఒకటే టికెట్ 400 రూపాయలు ఉంటే నువ్వు సినిమాకి వెళ్ళాలి, 550 రూపాయలు ఉంటే పాప్కార్న్ తినాలి, 200 రూపాయలు ఉంటే నువ్వు డ్రింక్ తాగాలి అని నువ్వు అల్టిమేట్ పే చేసి నువ్వు ఇష్టమైతే తినవు లేకపోతే మాని అంటే ఆ ప్రేక్షకుడు ఏం చేస్తాడు? ఆ ప్రేక్షకుడు 4 ఫ్యామిలీ తల్లిపెట్టలకి అన్నం పెట్టగలుగుతాడా, లేకపోతే నీ సినిమా చూస్తాడా? ఆ ఫ్యాన్ అనేది హీరో ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళకి తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఆ పిల్లల్ని చెల్లిని తల్లిని చూస్తారా? లేకపోతే నేను ఫ్యాన్ కదా, నేను చాలా మొత్తం టోటల్గా పిచ్చి ఫ్యానే కదా అని చెప్పేసి అందరినీ పస్తులు పెట్టి సినిమాకి వెళ్తాడా? అంటే ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 21 మంది కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ఆపేద్దాం అని ఎందుకు అనుకుంటున్నారు? కార్మికుడికంటే 10% ఎక్స్ట్రా పెంచుతానంట, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెద్దగా పెరిగిపోద్ది అంట. అంటే మీకు 20 కోట్ల రూపాయలు హీరోని వచ్చి 50 కోట్లు చేసేటప్పుడు పెరగలేదు, 5 కోట్లు రూపాయలు హీరోయిన్ తీసుకొచ్చి 5 కోట్లు చేస్తే పెరగలేదు, ఆ సైడ్ ఆర్టిస్టులు వచ్చి 1 లక్ష రూపాయలు వచ్చి 5 లక్షలు చేస్తే పెరగలేదు, ఒక కెమెరామెన్కి వచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చింది 5 కోట్లు ఇస్తే పెరగలేదు, మొత్తం టోటల్గా హీరోయిన్కి వచ్చి చార్టర్డ్ ఫ్లైట్లు వేసి ఆ ఫ్లైట్ తీసుకొస్తే పెరగలేదు, హీరోలకు వివాహాల యాత్రకి చార్టర్డ్ ఫ్లైట్లు వేస్తే పెరగలేదు, వాళ్ళ షాపింగ్ కాంప్లెక్స్ షాపులు కావాలంటే షాపింగ్లు కావాలంటే 1 లక్ష 1 కోటి ఖర్చు పెట్టి వాళ్ళ ఫ్యామిలీ అందరికీ షాపింగ్లు చేస్తే పెరగలేదు. మీరు కార్మెన్లు వచ్చి వాళ్ళకు పెట్టి బౌన్సర్లకు కార్మెన్లు పెట్టి వాళ్ళ పిఏలకు కార్మెన్లు పెట్టి వాళ్ళ మేకప్ మ్యాన్లకు కార్మెన్లు పెట్టి అసిస్టెంట్లకు కార్మెన్లు పెట్టి ఇంతమంది జనాన్ని పోషిస్తే ఇవన్నీ రేట్లు పెరగలేదు. సగటు కార్మికుడు నెత్తి మీద లైట్ ఇట్టుకొని వాడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ నెత్తి మీద లైట్ పెట్టుకొని తిరిగే వాడికి మనం 10% 20% పెంచితే నీకు నష్టం వస్తుందా? దాన్ని మీరు 50 కోట్లు ఇచ్చిన హీరోకి మీరు 10 కోట్లు ఎందుకు తగ్గించుకోరు? 5 కోట్లు ఇచ్చిన హీరోయిన్కి మీరు ఎన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మీరు కట్ చేసుకొని 3 కోట్ల రూపాయలు ఎందుకు చేయాలి? అది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కటింగ్ అంటే మీరు ఇవన్నీ మొత్తం హీరోలకి సైడ్ ఆర్టిస్టులకు అందరికీ కటింగ్ చేస్తే మీకు 100 కోట్ల సినిమా మీకు 60 కోట్ల సినిమా అవుతుంది. ఈరోజు నష్టం ఎందుకు వస్తుంది? మీరు తీస్తున్న బడ్జెట్లు బట్టి మీ సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఖర్చు పెట్టింది 10-20% అయితే 80% మీకు మొత్తం రెమ్యునరేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం తగ్గించుకుంటే ఈరోజు సినిమా సగటు ప్రేక్షకుడికి మనం 100 రూపాయలు టికెట్ సినిమా చూపించగలం. ఆ 100 రూపాయలు సినిమా చూపించుకుంటే సగటు ప్రేక్షకుడు 300 రూపాయలు టికెట్ ఇస్తున్నాడని చెప్పి మనం తీసుకొని మన హీరోల్ని లగ్జరీలు చేసి మన హీరోయిన్లు లగ్జరీలు చేసి మొత్తం టోటల్గా వాళ్ళ కుటుంబాన్ని పోసి 10 మంది కుటుంబం పోషించే కోసం కోట్లాది మంది ఫ్యామిలీస్ అందరూ పస్తులు ఉండి మన సినిమా చూసి ఆ డబ్బు మనకి కూడా అవసరమా?